వెల్కమ్ బ్యాక్ న్యూ అకాడమిక్ ఇయర్ అనేది ప్రారంభం కాబోతుంది దీంతో విద్యార్థులు అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తు గురించి విపరీతమైనటువంటి టెన్షన్ పడతా ఉంటారు ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే తమ పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది అనే దాని మీద చాలా సీరియస్గా సో ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తూ ఉంటారు ఈ వీడియో పూర్తిగా పేరెంట్స్ని డెడికేట్ చేస్తూ ఒక విద్యార్థిని బెస్ట్ స్కూల్ ఎంచుకోవటం ఎలా అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్డ్ అనాలసిస్ మీకు ప్రజెంట్ చేస్తాను ఈ వీడియో అనేది ప్రతి పేరెంట్ కూడా చూడవలసిన చాలా ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మీకు మీ యొక్క బాబు లేక పాపని ఒక స్కూల్లో జాయిన్ చేసే ముందు మీరు బేసికలీగా తెలుసుకోవలసినటువంటి చాలా ఇంపార్టెంట్ ఫండమెంటల్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తా వీడియోని చివరి వరకు చూడండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు ఇక మనం వీడియోలో ఎంటర్ అయితే సో ఈ న్యూ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుండటంతో బేసికల్లీగా ప్రతి పేరెంట్ మైండ్లో కూడా ఒక కామన్ డౌట్ అనేది ఉంటుంది తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే ఏ స్కూల్లో జాయిన్ చేయాలి ఈ రోజుల్లో ప్రతి విద్యార్థి తల్లితండ్రి కూడా ఈ క్వశ్చన్ని ని చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు విద్యార్థులు ఇక వాళ్ళ ఏజ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ పేరెంట్ అనేది ఒక న్యూట్రల్ స్టేటస్లో ఉండి ఆలోచిస్తారు కాబట్టి బేసికలీగా ప్రతి పేరెంట్ కూడా తమ పిల్లలకి ద బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలి అనుకుంటారు సో ఎవరైతే తమ పేరెంట్స్కి బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేయండి ఇక మీరు మీ బాబుని కానీ పాపని కానీ బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలి అంటే ఈ వీడియోలో ఫస్ట్ కాంపోనెంట్ ఏంటంటే మొత్తం స్టూడెంట్స్ని నేను టూ సెగ్మెంట్స్గా డివైడ్ చేశాను అంటే ఫస్ట్ క్లాస్ లేక యూకేజీ కేజీ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని టూ గ్రూప్స్గా డివైడ్ చేశాను దాంట్లో ఫస్ట్ గ్రూప్ ఏంటంటే కేజీ టూ ఫిఫ్త్ క్లాస్ ఈ కేజీ టు ఫిఫ్త్ క్లాస్ గురించి నేను ఈ వీడియోలో డిస్కస్ చేయను సిక్స్త్ టు టెన్త్ క్లాస్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్ ఈ సెగ్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ బాబు కానీ పాప కానీ సిక్స్త్ క్లాస్లో జాయిన్ అవ్వాలి సిక్స్త్ క్లాస్లోకి ఎంటర్ అయ్యారు లేక సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆర్ టెన్త్ క్లాస్లో ఎంటర్ అయ్యారు అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఇక మొత్తం ఈ సిక్స్ టు టెన్త్ క్లాస్ వరకు విద్య ఉన్నటువంటి విద్యార్థుల్ని సో రెండు గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది అది ఎలాగంటే ఒక విద్యార్థి ఒక విద్యార్థి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఈ మూడు తరగతులు ఈ మూడు క్లాసెస్ కోసం అడ్మిషన్ కోసం ఈ మూడు తరగతుల్లో అడ్మిషన్ కోసం వెళ్తున్నప్పుడు ఏం తెలుసుకోవాలి ఇది ఫస్ట్ చెప్తాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ వాళ్ళ బాబు సెవెంత్ క్లాస్ అడ్మిషన్ కోసం వెళుతున్నారు సిక్స్త్ క్లాస్ కానీ సెవెంత్ క్లాస్ కానీ ఎయిత్ క్లాస్ కానీ ఈ మూడు క్లాసెస్ అడ్మిషన్స్ కోసం వెళ్తున్నప్పుడు పేరెంట్ ప్రస్తుతం గత ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని గేదర్ చేసి దాని ట్రెండ్ని బట్టి చెప్తున్నాను పేరెంట్ ఏం అబ్జర్వ్ చేయాలి అంటే ద ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ బాబు లేక పాపకి ఏ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఏ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే సో ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ప్రతి స్కూల్ కూడా ఫౌండేషన్ యాజ్ వెల్ యాజ్ అకాడమిక్ ఇయర్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాయి సో కాబట్టి మీ బాబు లేక పాపకి సో అడ్మిషన్ కోసం వెళ్తున్నప్పుడు మీ బాబు కనుక సిక్స్త్ క్లాస్ కానీ సెవెంత్ క్లాస్ కానీ ఎయిత్ క్లాస్ కానీ చదువుతున్నప్పుడు మీరు ఫోకస్ పెట్టవలసినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ స్కూల్లో ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఉందా లేదా ఆ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఎలాగుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలి అసలు ఫౌండేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి గత ఇరవై సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ లెవెల్లో ఐఐటి ఎంట్రన్స్కి కావాల్సినటువంటి కావలసినటువంటి నాలెడ్జ్ ని అలాగే నీట్కి కావాల్సినటువంటి కావలసినటువంటి నాలెడ్జ్ ని ఎకడమిక్ తో గా టీచ్ చేస్తున్నారు అకాడమిక్తో తో గా టీచ్ చేస్తున్నారు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు అనుకోండి ఆ స్టూడెంట్ కి తో పాటుగా అంటే ఎకడమిక్ సబ్జెక్ట్స్ తో పాటుగా సో యాజ్ వెల్ యాజ్ అకడమిక్ సబ్జెక్ట్స్ తో పాటుగా ఫౌండేషన్ అంటే ఐఐటికి కావాల్సినటువంటి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీని కూడా టీచ్ చేస్తున్నారు దీంతో ఏమవుతుంది విద్యార్థికి టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఎక్కడైనా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడ ఇంటర్మీడియట్ చదివినా ఈ ఇంటర్మీడియట్తో పాటుగా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ప్రకారం ప్రతి కాలేజీ కూడా ఐఐటి కానీ నీట్కి కానీ ప్యారలల్గా గా కోచింగ్ ఇస్తూ ఉంటాయి ఈ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తర్వాత రాయవలసినటువంటి ఐఐటికి కానీ రాయవలసినటువంటి నీటికి కానీ ఈ విద్యార్థి సెవెంత్ క్లాస్ నుంచి నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ అనేది బాగా ఉపయోగపడుతుంది సో దీన్ని మనం ఫౌండేషన్ ప్రోగ్రామ్ అంటాం ఈ ఫౌండేషన్ అనేది కేవలం ఐఐటి నీట్కి మాత్రమే కాకుండా మరికొన్ని స్కూల్స్ అయితే చార్టెడ్ అకౌంటెన్సీకి కూడా ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నాయి మరికొన్ని స్కూల్స్ అయితే ఏకంగా సివిల్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇలాంటి సర్వీసెస్ కి కూడా ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అనేవి అందిస్తున్నాయి ఎనీహౌ మన రెండు రాష్ట్రాల్లో దాదాపుగా నైంటీ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఈ ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ ని అందిస్తున్నాయి సో కాబట్టి మీరు మీ బాబుని అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఎలాగుంది అనేటటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మీరు ఎనలైజ్ చేయాలి అసలు ఏంటి ఫౌండేషన్ ప్రోగ్రామ్ అంటే అర్థమైంది కాబట్టి అక్కడ ఫౌండేషన్ చెప్తున్నటువంటి టీచర్స్ ఎలాగున్నారు ఎలాగున్నారంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ లెవెల్స్ ఏంటి దయచేసి వాళ్ళు బిఎడ్ చేశారా ఎంఎడ్ చేశారా ఇంకోటి చేశారా అనేది పక్కన పెట్టి వాళ్ళకు నిజంగా నాలెడ్జ్ ఉందా నిజంగా కాన్సెప్ట్ మీద హండ్రెడ్ పర్సెంట్ కమాండ్ ఉందా వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ని విద్యార్థి రిసీవ్ చేసుకునేటటువంటి విధంగా టీచర్ చెప్పగలుగుతున్నాడా సో అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఆ ఫౌండేషన్ ప్రోగ్రామ్ చెప్తున్నటువంటి టీచర్స్ మీ బాబు మీ పాపకి ప్రాపర్ నాలెడ్జ్ అందించగలరు అన్నప్పుడు మీరు ముందుకెళ్ళచ్చు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి మరో పాయింట్ ఏంటంటే చాలా స్కూల్స్ చాలా స్కూల్స్ చేంజ్ చేస్తున్నాయి అంటే లిమిటెడ్ సబ్జెక్ట్స్ ని అది మ్యాథమెటిక్స్ గాని ఫిజిక్స్ గాని కెమిస్ట్రీ గాని లిమిటెడ్ సబ్జెక్ట్స్ ని చాలా చాలా లిమిటెడ్ సబ్జెక్ట్ ని ఎక్కువగా వన్ ఇయర్ పాటు ప్రాక్టీస్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్ సమ్స్ తీసుకుంటారు ఒక మ్యాథమెటిక్ మ్యాథమెటిక్స్ చాప్టర్ నుంచి ఈ టెన్ సమ్స్ వన్ ఇయర్ పాటు ప్రాక్టీస్ చేయిస్తారు అలాంటప్పుడు వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు ఇంటర్నల్గా ఎగ్జామ్స్ పెడతారు ఆ ప్రతి ఎగ్జామ్లో కూడా మీ బాబుకి పాపకి సెంటు పర్సెంట్ మార్క్స్ వచ్చేస్తాయి దాంతో యాజ్ ఎ పేరెంట్గా మీరు చాలా సంతోషిస్తారు కానీ ఫైనల్గా ఐఐటి రాసినప్పుడు అట్లీస్ట్ ఆర్ఈసీలో కూడా మనకు సీట్ రాదు ఇది విషయం సో కాబట్టి ఆ ఇంటర్నల్ లో వచ్చేటటువంటి మార్పుల్ మార్పుల్ని మీరు కన్సిడర్ చేయొద్దు బాబు లేక పాపకి నాలెడ్జ్ ఎంత వెళుతుంది కాన్సెప్ట్స్ ని ఏ స్థాయిలో ఎలా అర్థం చేసుకుంటున్నాడు అనేది మీరు అబ్జర్వ్ చేయాలి సో ఇది అర్థం అవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ మెయిన్ రోల్ని ప్లే చేస్తాయి అలా కాకుండా మీ బాబు లేక పాప నైన్త్ క్లాస్ అడ్మిషన్ కోసం వెళుతున్నప్పుడు మీరు ఫౌండేషన్ గురించి ఆలోచించొద్దు ఫౌండేషన్ గురించి ఆలోచించొద్దు ఎందుకంటే ఇక నైన్త్ క్లాస్ వన్ ఇయర్ పాటు మాత్రమే ఫౌండేషన్ ఉంటుంది టెన్త్ క్లాస్ కు వస్తే ఎలాగో ఇంకా ఫౌండేషన్ ఉండదు కాబట్టి మీ బాబు లేక పాపని నైన్త్ క్లాస్ అడ్మిషన్ కోసం వెళ్తున్నప్పుడు ఆ స్కూల్లో అకాడమిక్స్ ఎలా ఉన్నాయి ఆ స్కూల్లో అకాడమిక్స్ ఎలా ఉన్నాయి అనే విషయం మీద మీరు దృష్టి పెట్టండి అలా కాదు మా బాబు గత సెవెంత్ క్లాస్ సెవెంత్ ఎయిత్ క్లాస్ ఒక స్కూల్లో ఫౌండేషన్ ప్రోగ్రామ్ నేర్చుకున్నాడు అన్నప్పుడు అన్నప్పుడు ఇప్పుడు కూడా మీరు ఫౌండేషన్ కే ఇంపార్టెన్స్ ఇవ్వండి సో ఇది అంటే మీరు మీ బాబు లేక పాపకి ఏ క్లాస్ లో అడ్మిషన్ కోసం వెళుతున్నారు అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట సో ఓకే దీంతో పాటుగా మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పారామీటర్స్ ఉన్నాయి ఆ పారామీటర్స్ని నేను ఫ్యాక్ట్స్ రూపంలో చెప్తాను ఫ్యాక్ట్ వన్ ఏంటంటే అది మీరు అకాడమిక్ ప్రోగ్రామ్ అయినా ఫౌండేషన్ ప్రోగ్రామ్ అయినా బేసికలీగా మెయిన్ సోర్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ టీచర్స్ ఎంత నాలెడ్జ్ ఉన్నది ఉంది అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా కేవలం నాలెడ్జ్ ఉండటం మాత్రమే కాకుండా కాన్సెప్ట్ మీద కమాండ్ ఉండటం మాత్రమే కాకుండా ఎంత బాగా డెలివర్ చేస్తున్నారు విద్యార్థికి ఎలా రిసీవ్ చేసుకోగలుగుతున్నాడు విద్యార్థికి నాలెడ్జ్ ని అందించే విషయంలో టీచర్ ఎంత సక్సెస్ అయ్యాడు అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాత సెకండ్ ఫ్యాక్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ ఎక్కడైతే మేనేజ్మెంట్ ఒక డిసిప్లిన్ అక్కడ ఖచ్చితంగా సో టీచర్స్ చాలా నాలెడ్జబుల్ టీచర్స్ ఉంటారు ఇది సెకండ్ పాయింట్ మూడోది ఏంటంటే అక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ బేసిక్ ఫెసిలిటీస్ అయితే ఖచ్చితంగా ప్రతి స్కూల్లో ఉండాల్సిందే సో లైక్ క్లాస్ రూమ్ ఫెసిలిటీస్ అలాగే బెంచెస్ ఫ్యాన్స్ తర్వాత మీకు బ్లాక్ బోర్డ్ ఇవి బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా అనేది చూడండి దీంతో పాటుగా దీంతో పాటుగా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి ఇంకో ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఏంటంటే మీ బాబు లేక పాపని హాస్టల్లో జాయిన్ చేయాలి అనుకుంటున్నట్లయితే లో జాయిన్ చేయాలి అనుకుంటున్నట్లయితే మీరు చాలా ఈ విషయాన్ని చాలా నిశితంగా పరిశీలించాలి ఎస్పెషల్లీ మీరు మీ పాపని హాస్ హాస్టల్లో జాయిన్ చేయాలి అనుకుంటున్నప్పుడు హాస్టల్ ఎన్వార్న్మెంట్ ఎలాగుంది హాస్టల్లో ఉండేటటువంటి కోఆర్డినేటర్స్ కానీ లేక ఇతర స్టాఫ్ మెంబర్స్ కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది వాళ్ళు రూడ్గా బిహేవ్ బిహేవ్ చేస్తారా పిల్లలతో జెంటిల్గా ఉంటారా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి దీంతో పాటుగా హాస్టల్లో ఉండేటటువంటి బెడ్స్ ఎలా ఉంటాయి ప్రాపర్ వెంటిలేషన్ ఉంటుందా సో ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఫుడ్ ఫెసిలిటీస్ ఇది చాలా ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఎందుకంటే మీ బాబు లేక పాపని కేవలం ఒక వన్ మంత్ టూ మంత్స్ మాత్రమే హాస్టల్లో ఉండడు కనీసం వన్ ఇయర్ పాటు ఉంటారు కాబట్టి వన్ ఇయర్ పాటు ఫుడ్ అనేది ప్రాపర్గా అందకపోతే ప్రాపర్గా న్యూట్రిషన్ ఫుడ్ అనేది అందకపోతే దాని ప్రభావం ఖచ్చితంగా మీ బాబు లేక పాప ఆరోగ్యం మీద పడుతుంది సో కాబట్టి సో అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ ఎలాగున్నాయి అనే విషయం కూడా మీరు లెక్కలోకి తీసుకోవాలి సో ఇది ఫోర్త్ ఫ్యాక్ట్ అయితే ద అయితే లాస్ట్ పాయింట్ ఏంటంటే సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా ద బెస్ట్ స్కూల్ని మీరు లక్షల రూపాయల ఫీజు కట్టి జాయిన్ చేసినప్పటికీ కూడా మీ బాబు లేక పాపకి రియల్ ఇంట్రెస్ట్ అనేది లేకపోతే మీరు డబ్బు మొత్తం వేస్ట్ చేస్తున్నట్లు కాబట్టి అస్సలు ద ఫస్ట్ పాయింట్ అండ్ ద లాస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ బాబు పాపకి సో ఇంట్రెస్ట్ ఏ రేంజ్ లో ఉంది ఏ స్థాయిలో ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి సో కాబట్టి మీ బాబు పాపకి ఇంట్రెస్ట్ కరెక్ట్ గా ప్రాపర్ గా ఉన్నట్లయితే సో అలాంటప్పుడు పైన చెప్పినటువంటి ఏదైతే కంటెంట్ ఉందో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసిద్ది ఇది వీడు దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి సో ఖచ్చితంగా వెనక ముందు రెస్పాండ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ